జమ్మూ కాశ్మీర్లో భారత ఆర్మీపై దాడి చేస్తున్న ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు జల్లెడ పడుతున్నాయి. జూలై 8న కతువాలో జరిగిన ఉగ్రదాడిలో 5 జవాన్లు వీరమరణం పొందారు. ఇవాళ మరో 4 ఆర్మీ సిబ్బంది కన్నుమూశారు. దీంతో ఉగ్రవాదుల కోసం హెలికాప్టర్ల ద్వారా అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది భారత ఆర్మీ. జమ్మూ కాశ్మీర్లో భారత ఆర్మీపై దాడి చేస్తున్న ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు జల్లెడ పడుతున్నాయి. జూలై 8న కతువాలో జరిగిన ఉగ్రదాడిలో 5 జవాన్లు వీరమరణం పొందారు. ఇవాళ మరో 4 ఆర్మీ సిబ్బంది కన్నుమూశారు. దీంతో ఉగ్రవాదుల కోసం హెలికాప్టర్ల ద్వారా అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది భారత ఆర్మీ. రైట్గా, ఉగ్రవాదుల కోసం అయితే జల్లెడ పడుతున్నారు పోలీసులకు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. దీపికా, నిన్న సాయంత్రం 7:20 ఎన్కౌంటర్ అనేది ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్ లోని దోడా పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న డోసీ అనే అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ అనేది కూడా జరుగుతుంది. అక్కడ తీవ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో భద్రతా బలగాల ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఒక్కసారిగా భద్రతా బలగాలపైకి తీవ్రవాదులు మెరుపుదాడి చేయడంతో దాదాపుగా 5 చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా ఒక అధికారి, 3 భద్రతా సిబ్బంది చనిపోయినట్లుగా కూడా సమాచారం. రాష్ట్రీయ రైఫిల్స్, అదేవిధంగా స్పెషల్ ఆపరేషన్ కమాండోస్, దాంతో పాటుగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు 3 కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. 7 ప్రారంభమైన ఆపరేషన్ దాదాపు 9 వరకు కూడా కొనసాగింది. అయితే ఎప్పుడైతే ఆర్మీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారో వారందరినీ కూడా హుటాహుట్న హాస్పిటల్కి తరలించారు. కొద్దిసేపు ఈ నైట్ ఆపరేషన్ అనేది కూడా నిలిపివేసి ఉదయం నుంచి కూడా ఎదురెత్తున తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ప్రోద్బలంతో నడుస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి సపోర్ట్ ఉన్న కాశ్మీరీ టైగర్స్ అనే గ్రూపు ఈ వరుస దాడులకు పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నెలలోనే ఇప్పటి వరకు కూడా 3 దాడులు అనేవి కూడా జరిగాయి. అయితే ఒక దాడిలో మాత్రం 3 తీవ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. కానీ వరుసగా ఇటు ఆర్మీ కార్మాయితో పాటుగా ఇప్పుడు ఆర్మీ సిబ్బంది పైన దాడులు అనేవి కూడా జరుగుతున్న నేపథ్యంలో విపక్షాలు దీనిపైన కొత్త ఆందోళన అనేది కూడా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీల కారణంగానే జవాన్లు పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడిందని చెప్పేసి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు బ్రీఫ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నక్కి ఉన్న తీవ్రవాదులను వదిలే ప్రసక్తి లేదు, వాళ్ళను సజీవంగా కానీ లేదా అంటే హతమార్చడం కానీ జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అంటే కూడా కొనసాగుతున్నాయి. అదనపు బలగాలను కూడా ప్రాంతానికి తరలించారు. దోడా పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ డోసి అనే అటవీ ప్రాంతంలో పూర్తిగా భద్రతా బలగాలు మొత్తం జల్లెడ పడుతున్నాయి. అయితే స్థానికుల నుంచి తీవ్రవాదులకు సహకారం అనేది కూడా ఉండడంతో వాళ్ళని పట్టుకోవడం అనేది కూడా కొద్దిగా కష్టసాధ్యంగా కూడా మారుతుంది. వాళ్ళకు షెల్టర్ ఇవ్వడంతో పాటు ఆహారం ఇవన్నీ కూడా అందజేస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న సమాచారం తోటి వాళ్ళను జల్లెడ పడుతున్నారు. అయితే వరుసగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్లకు స్థానికుల యొక్క సహకారం అనేది అందించకూడదు అని చెప్పేసి భద్రతా బలగాలు కోరుతున్నాయి. ఈ ఆపరేషన్ అనేది ప్రస్తుతానికి అయితే కొనసాగుతుంది. సాయంత్రం కల్లా దీనిపైన ఒక క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. రైట్ శిరీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.